ఈ రోజు జరిగిపోయే నదీ పోర్టుల అత్యవసర సమావేశానికి రాలేమని చెప్పేసింది తెలంగాణ ప్రభుత్వం మీటింగ్ ను వాయిదా వేయాలని కోరింది ఏపీ సర్కార్ మాత్రం హాజరై తమ వాదన వినిపించాలని నిర్ణయించింది ఇరు ప్రభుత్వాల నిర్ణయంతో కేఆర్ఎంబీ జిఆర్ఎంబీ మీటింగ్ ఎలా జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది సుప్రీం కోర్టు ఎన్జీటీలో కేసుల కారణంగా నేటి సమావేశానికి హాజరు కాలేమని గోదావరి కృష్ణా బోర్డుల చైర్మన్లకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు పంపింది తమ అభిప్రాయం తెలిపేందుకు మరో తేదీన సమావేశం నిర్వహించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖలో కోరారు మరోవైపు ఈ సమావేశాలకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ నిర్ణయించింది కృష్ణా గోదావరి బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం మరోమారు లేఖలు రాసింది పాలనాపరమైన అంశాలతో పాటు కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన అంశాలను కూడా తర్వాతి సమావేశ ఎజెండాలో చేర్చాలని కేఆర్ఎంబి చైర్మన్ కోరారు లేఖల ప్రతులను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కార్యాలయానికి కూడా పంపించారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి జాతీయ హరిత ట్రైబ్యునల్కు కృష్ణానది యాజమాన్య బోర్డు మధ్యంతర నివేదిక సమర్పించింది పూర్తి స్థాయి నివేదిక సమర్పించేందుకు మూడు వారాల గడువు కావాలని ఎన్జిటిని కోరింది రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు వచ్చే బృందంలో తెలంగాణకు చెందిన వారు ఎవ్వరూ ఉండకూడదని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కృష్ణా బోర్డుకు సూచించింది దీనికి తోడు పరిశీలన బృందంలో తెలుగు రాష్ట్రాల వారు లేకుండా చూడాలని ఎన్జిటి సైతం కృష్ణా బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది అయితే రాయలసీమ ఎత్తిపోతల పరిశీలన బృందంలో తెలంగాణకు చెందిన దేవేందర్ రావు ఉండడంపై ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది దేవేందర్ స్థానంలో మరో వ్యక్తిని నామినేట్ చేయాలని కేంద్ర జలశక్తి శాఖను కోరినట్లు బోర్డు తెలిపింది నామినేట్ చేసిన వెంటనే ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ఎత్తిపోతల పరిశీలనకు వెళ్తామని బోర్డు స్పష్టం చేసింది తర్వాతే పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తామని ఎన్జీటీకి తెలిపింది